హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ నేను రజీనా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ అప్డేట్స్ ఏంటో చూద్దాం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ త్రిబులార్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచి టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది బాహుబలి లాంటి అంతర్జాతీయ స్థాయి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కావడంతో త్రిబులార్ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి భారత సినీ చరిత్రలోని ఈ సినిమా ప్రత్యేకంగా నిలవనుంది అని చెప్పడానికి చాలా కారణాలే ఉన్నాయి బాలీవుడ్ స్టార్స్ భట్ అజయ్ దేవ్గన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు వీరితో పాటు ఇంటర్నేషనల్ స్టార్స్ రెస్టివెన్సన్ వెన్సన్ అలిసన్ ఒలివయా మోరిస్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్లు ఈ సినిమాకు పనిచేస్తున్నారు ఈ భారీ చిత్రానికి సంబంధించిన ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుగుతోంది ఇలాంటి సమయంలో ఈ సినిమా విడుదలకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది త్రిబుల్ ఆర్ లో ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఐర్లాండ్ కు చెందిన నటి అలిసన్ డూడీ పొరపాటున చిత్ర విడుదల తేదీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారట నిజానికి త్రిబుల్ ఆర్ సినిమాను ఈ ఏడాది జనవరి ఎనిమిదిన విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ డివిబి ఎంటర్టైన్మెంట్ గతంలో ప్రకటించింది కానీ లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆగిపోవడంతో అనుకున్న తేదీని సినిమాకు విడుదల చేయడం కుదరలేదు అయితే కొత్త విడుదల తేదీని ఇప్పటి దర్శక నిర్మాతలు ప్రకటించలేదు అయితే ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ ఎనిమిదిన విడుదల చేస్తున్నారని అలిసన్ జూడీ లీక్ చేశారట ఈ మేరకు ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారట కానీ తప్పును గ్రహించిన అల్సన్ వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేశారట అయితే అప్పటికే ఆమె పోస్ట్ ను చూసిన చాలా మంది త్రిబుల్ ఆర్ ఫ్యాన్ విడుదల తేదీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు మొత్తం మీద త్రిపుల కొత్త విడుదల తేదీ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది దీనిపై త్రిబుల బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి మారి దేవి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు హిందీ భాషలో ఏకకాలంలో రూపొందుతోంది మిగిలిన భాషల్లోకి ఈ చిత్రాన్ని అనువాదం చేయనున్నారు తెలంగాణలోని గొండు తెగకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు కుమరం భీమ్గా ఎన్టీఆర్ నటిస్తుండగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే అదే విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి